విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన దృష్ట్యా ఈ పిటిషన్పై విచారణను వాయిదా వేశారు. తుది విచారణలో ఉన్న పిటిషన్లనే ముందుగా తీసుకోవాలని ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు. దీంతో విభజన పిటిషన్పై విచారణను April 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన దృష్ట్యా ఈ పిటిషన్పై విచారణను వాయిదా వేశారు. తుది విచారణలో ఉన్న పిటిషన్లనే ముందుగా తీసుకురావాలని ఇటీవల ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో విభజన పిటిషన్పై విచారణను April 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, రాష్ట్ర విభజన సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసును విచారణ ఇవాళ జరగాల్సి ఉంది. అయితే ఆ విచారణను వాయిదా వేయడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల విచారణ కొనసాగిస్తున్న దృష్ట్యా ఈ కేసును మాత్రం ప్రత్యేకంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే బుధా గురువారాల్లో కేవలం ఇప్పటికీ నోటీస్ ఇచ్చినటువంటి పిటిషన్ పైనే వాదనలు జరుగుతాయని చెప్పి తెలుస్తుంది. అలాగే ఆ ఇటీవల నిర్ణయం కూడా తుది విచారణ ఉన్న పిటిషన్ పైనే ఈ విచారణ కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. మళ్ళీ రేపు అమరావతి రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర విభజన సంబంధించినటువంటి కేసు కనుక ప్రారంభిస్తే మళ్ళీ దానికి క్రాక్ అవుతుంది అని చెప్పి భావంతో ఈ కేసును వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాదాపుగా 9 సంవత్సరాలు చూస్తున్నా కూడా ఇప్పటివరకు రాష్ట్ర విభజన సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పిటిషన్ మీద అయితే మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ గాంధీ.